నమస్కారం ప్రదీప్ జోషి గారు నమస్తే అండి విజయదశమి అంటే ప్రతి ఒక్కరూ టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకొని వస్తారు కొత్త బట్టలు వేసుకుంటారు బట్ అర్చకులు ఏదైతే చేస్తారో వాళ్ళు ఆ పూజ చేయించుకుని చేస్తారు యాక్చువల్గా విజయదశమి రోజు అసలు ఏం చేయాలి మంచి ప్రశ్న వేశారు గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అరుణాం చాతాం अणिमावृता मयूकै भवानी विभा ध्यामास्थ विकसित वदना पद्मताक्षी हेमा पीतवस्त्रं करकलितलसम पद वरांगी सर्वालुक्ता सततम भैयद भक्त नम्रा भवानी श्रीव्यां शातमूर्ति सकलसुरुतासंपत्दात्रत्रत्री श्रीमात्री नम विजयदश అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి రోజు శ్రవణ నక్షత్రం వైశ్రవణ కుబేర నక్షత్రం ఆ రోజు విజయదశమికి చాలా వైశిష్టతలు ఉన్నాయి శ్రీరామచంద్రుల వారు రావణాసురుడి యొక్క సంహారం చేసి ఇదే విజయదశమి రోజున పురప్రవేశం చేశారు అని కూడా ఉంది అలాగే ఈ విజయదశమి రోజునే అర్జునుడు తన గాంధీవాన్ని ధరించి దుర్యోధనాలందరినీ కూడా ఓడించాడని కూడా ఉంది ఇది దక్షిణ గోగ్రహణం ఇది కూడా వృత్తాంతంలో ఉంది విజయదశమి అందరికీ విజయములని ఇస్తుంది కాబట్టి ఇది విజయదశమి చాలామందికి ఏంటంటే విజయదశమి అనేసరికి కొత్త బట్టలు వేసుకోవాలి స్వీట్లు తినాలి అని మాత్రం తెలుసు కానీ ఏం చెయ్యాలనేది ప్రాపర్గా తెలియదు విజయదశమి నీకు విజయాన్ని ఇస్తుంది ఆ విషయం అర్థం కావట్లేదు విజయ్ ఏదైనా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని విజయదశమి రోజు ప్రారంభించారు నీకు రావట్లేదా ఏదైనా పని రావట్లేదా విజయదశమి రోజు కొబ్బరికాయ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించి వ్యాపారంలో నష్టపోతున్నావా విజయదశమి రోజున అమ్మవారి కోసం అని చెప్పి ఆయుధ పూజ చేసి అమ్మవారి కొబ్బరికాయ కొట్టు సక్సెస్ అవుతుంది ఇంతటి పెద్ద ఈనాడు నెట్వర్క్ సర్క్యులర్ ఉంటుంది కదా విజయదశమి రోజు మాత్రం హాలిడే ఇస్తారు వాళ్ళు మీరు చూడండి విజయదశమి రోజు నెక్స్ట్ డే పత్రిక రాదు అంటారు ఎందుకు వాళ్ళు విజయదశమి రోజున ఆయుధ పూజ చేస్తారు ఆయుధం నీ శరీరమే నీకు ఆయుధం అది కూడా నీకు తెలియట్లేదు ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేస్తున్నావు నీకేంటి ఆయుధం నీ వాక్కు ఆయుధం నీ బుద్ధి నీకు ఆయుధం నీ కళ్ళు నీకు ఆయుధం నువ్వే ఒక ఆయుధాన్ని సో ఆ విజయదశమి రోజున ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చెయ్యాలి నేను ఎప్పుడైనా సూర్య నమస్కారాల కాన్సెప్టే వెళ్తాను కొంతమందికి విసుగెత్తు జోషి ఊ అంటే సూర్య నమస్కారాలు అంటాడు కానీ అది చేసిన వాళ్ళు మాత్రం విసుగెత్తారు చెయ్యని వాళ్ళకి అది బోరింగ్ సబ్జెక్ట్ చేసిన వాళ్ళకి అద్భుతం ఉదయాన్నే లేవాలి బ్రాహ్మ్య ముహూర్తంలో లేవాలి లేచి స్నానం చేసి సూర్య నమస్కారాలు చేసుకోవాలి ఆ తర్వాత స్నానం చేసేటప్పుడు కూడా ఎట్లాగా జాస్మిన్ తైలం కానివ్వండి లేదంటే ఆముదం కానివ్వండి ఏదైనా సరే నూనెలు ఒంటికి చక్కగా అభ్యంగనం చేసుకొని సూర్య నమస్కారాలు చేసి ఆ తర్వాత స్నానం చేసుకొని తరువాత తన ఇంట్లో అమ్మవారి ముందు కూర్చొని దీపాన్ని వెలిగించి చక్కగా కొత్త బట్టలు వేసుకొని అమ్మవారిని ధ్యానం చేసుకొని అమ్మవారి కుంకుమార్చన చేసుకొని ఆ తర్వాత మొట్టమొదటిగా తండ్రులకు నమస్కారం చేయాలి తల్లిదండ్రులకు నమస్కారం చేయనిది ఈ ప్రపంచంలో ఏదీ సిద్ధించదు అది గుర్తుపెట్టుకోండి నువ్వు తల్లిదండ్రులు వాళ్ళు వాళ్ళు నీ దృష్టిలో చెడ్డవాళ్ళు కావచ్చు వాళ్ళు నీకు ఆస్తిపాస్తులు ఇవ్వకపోవచ్చు ఏదైనా కావచ్చు నీకు జన్మను మాత్రం ఇచ్చారు అది కూడా గుర్తుపెట్టుకోండి నీ బిహేవియర్ దగ్గర నువ్వు లూజ్ కావద్దు వాళ్ళు వాళ్ళకి సంబంధించి నువ్వు ఎలాంటి జడ్జిమెంట్కి వెళ్ళకూడదు వాళ్ళు నీకు జన్మనిచ్చారు తండ్రి ప్రత్యక్ష దైవం శాస్త్రం చెప్పింది అంతే వాళ్ళని కూర్చోబెట్టు కాళ్ళు కడుగు నమస్కారం చెయ్యు ఆ తర్వాత గురువులకు నమస్కారం చేయాలి దాని తర్వాత మీకు సంబంధించిన ఏదైనా వెహికల్ ఉంటుంది ఆ వెహికల్ని చక్కగా కడుక్కొని ఆ వెహికల్కి చక్కగా ఓము స్వస్తికు అన్నీ కూడా పెట్టి రెండు నిమ్మకాయలు తీసుకొని వాటి చక్రాల కింద పెట్టి అవి దాటించాలి దానికి ముందు ఏం చేయాలంటే ఇది రాచగుమ్మడికాయ అంటారు అంటే స్వీట్ పంకిన్ దాన్ని కానీ లేదంటే కొబ్బరికాయ కానీ దేని అనుసరికి దానికి తిప్పి సమస్తమైనటువంటి దిష్టి దోషాలని కూడా పోవాలి ఎలాంటి గండాలు ఏమి మాకు ఉండకూడదు మా యొక్క విజయ యాత్ర మా యొక్క యాత్రలు అంటే మేము ఎక్కడికి ప్రయాణం చేసినా విజయంగా వెళ్ళాలి ఎలాంటి నష్టం జరగకూడదు అమ్మ కాపాడమ్మ తల్లి అని చెప్పి వాహన పూజ చేయడం ఆ రోజు వాహన పూజ చేసుకోవాలి చాలామంది కొత్త బండ్లు కొనుక్కుంటారు విజయదశమి రోజున నేను కూడా కొంటున్నా అది సో ఇలా విజయదశమి రోజున అందరూ కూడా కొత్త బండి కొనుక్కొని అమ్మవారికి పూజ చేసుకొని చక్కగా అవన్నీ కూడా అయిన తర్వాత మంచిగా వెహికల్ వేసుకొని అయితే కారు అయితే కారు వెహికల్ అయితే వెహికల్ ఏదైనా సరే వెహికల్ ఇదేంటండి వెహికల్స్కి పూజ చేయడం ఏంటండి అవి మీ మోటార్సే కదా వెళ్తాయి కదా వాటికి పూజ చేయడం ఏంటి అని కొంతమంది అడుగుతారు వ్యంగ్యంగా ఓకే ఆ వ్యంగ్యంగా అడిగే వాళ్ళ గురించి మీరు చౌ పక్కన వాడేసేయండి ఎందుకోసం అంటే మన హిందూ సనాతన ధర్మం ఏం చెప్తుంది అని అంటే కనుక రెస్పెక్ట్ వన్ రెస్పెక్ట్ అనేది నేర్పిస్తుంది నీకు నీకు లోపల నీ నీ యొక్క వెహికల్ వల్ల నీకు అన్ని పనులు జరుగుతున్నాయి యు రెస్పెక్ట్ దట్ ఇట్ మే బీ ఐరన్ దానికి ప్రాణం లేదు బట్ నువ్వు రెస్పెక్ట్ గౌరవం ఏమిటి దాని తప్పేముంది నువ్వు ఒక పాజిటివ్ ఎనర్జీ ఇస్తున్నట్టే కదా ఎనర్జీ ఎక్కడైనా ఫ్లో అవుతుంది అనేది శాస్త్రంలో ఉంది సైన్స్ కూడా ఒప్పుకుంటుంది సో నువ్వు పాజిటివ్ ఎనర్జీ ఇస్తున్నావు అక్కడ నీ వెహికల్కి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది నువ్వు ఇస్తున్నావు కాంటంప్రేట్ చేస్తున్నావు లెట్ ఇట్ బీ పాజిటివ్ ఈ వెహికల్ వల్ల నాకు ఎలాంటి నష్టం జరగకూడదు ఈ వెహికల్కి ఉన్నటువంటి ఏమైనా నెగిటివ్ ఫోర్సెస్ ఉన్నాయి పోవాలి అని నువ్వు అనుకోవడంలో తప్పేం లేదు కదా అలా చేస్తే చాలా అద్భుతం మంచిగా ఉంటుంది చాలామంది చేస్తారు ఇట్లా తరువాత ఈ వెహికల్స్ పూజ అంత అయిన తర్వాత నెక్స్ట్ పొలిమేర దాటాలి అని శాస్త్రం విజయదశమి రోజున ఏమాలంటే పొలిమేర దాటాలి ఊరు దాటాలి ఊరు దాటి వెళ్ళి రావాలి ఆ యొక్క ఊరు దాటి వెళ్ళి వృక్షం జంబి వృక్షం ఎక్కడైతే ఉంటుందో ఆ వృక్షం దగ్గరకన్నా వెళ్ళాలి లేదా ఊరు దాటి మన గ్రామ దేవత ఉంటుంది ఈ విజయదశమి రోజున మన గ్రామ దేవత ఇక్కడి ఇప్పట్లో గ్రామ దేవతలు ఉన్నారంటే గ్రామాల్లోకి వచ్చేసారు సో గ్రామ దేవతలు ఎక్కడ లేరు సరే ఈ గ్రామ దేవతను ఎక్కడైతే అక్కడ ఉంటే అంటే ఇప్పుడు నేను ఉండేటువంటి ప్రదేశంలో గ్రామదేవత ఎక్కడ అని అంటే ఇవో ఇదే గ్రామ దేవత ఇక్కడే ముందు ఇక్కడనే ఊరు స్టార్ట్ అవుతుండే ఇప్పుడు ఊరికి మధ్యలో అయిపోయింది అమ్మవారు అని చెప్పి సరే సంతోషం ఇక్కడ ఉన్న అమ్మవారు అమ్మవారి కాబట్టి ఒకప్పుడు ఉంటుండే పొలిమేర దాటాలని ఉండే ఎందుకోసమంటే ఒకప్పుడు ఒక పద్ధతి ఇది గ్రామము ఇది పొలిమేర ఇది దాటకూడదు ఇది గ్రామ కంఠము అని పద్ధతి ఉంటుండే ఇప్పుడు రియల్ ఎస్టేట్ హంగామ ముందుకు వెళ్ళిపోదాము వెళ్ళిపోదాం రోడ్డు పక్కనే ఇల్లు కావాలి మాకు ఇవన్నీ హంగామాలు సరే అమ్మవారి యొక్క దేవస్థానానికి వెళ్ళాలి వెళ్ళి శమీపత్రం పత్రం ఈ రోజున జంబి చెట్టు ఎందుకోసమంటే జంబి చెట్టు శనిగ్రహానికి మూల మూల వృక్షం నీ కష్టాలు దుఃఖాలు ఏమున్నా సరే ఈరోజు వృక్షం చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసి ఆ వృక్షం యొక్క పత్రాన్ని తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారి యొక్క శ్రీచక్ర యంత్రాలు అందుకోసమంటే శ్రీయంత్రం అనేది చాలా గొప్పది ఆ యంత్రం మీద పెట్టి అప్పుడు ఒక మంత్రం చెప్పుకోవాలి ఏమని ఇది జాగ్రత్తగా వినండి రాసుకోండి శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం అంటే శమి శమయతే పాపం అంటే శమి ఏం చేస్తుందట శమయతే అన్నిటిని కూడా పాపములన్నిటిని కూడా శమింపజేస్తుంది నశింపజేస్తుంది శమి శత్రు వినాశనం శమి వృక్షం వల్ల శత్రువులు నాశనం అవుతారు అర్జునస్య ధనుర్ధారి అర్జునుడి యొక్క గాంధీవాన్ని మోసినది రామస్య ప్రియ దర్శనం శ్రీరాముడికి వరములనిచ్చినటువంటి ప్రియమైనటువంటి దర్శమునిచ్చింది రామస్య ప్రియదర్శనం రాముడి యొక్క ప్రియురాలు ఎవరు సీతాదేవి రాముడు యుద్ధంలో గెలవడానికి సహకరించింది శమి వృక్షము రామస్య ప్రియ దర్శనం ఇలా అంటే లేదంటే రామునికి సంబంధించిన ప్రియురందరూ రాముణ్ణి చూడగలిగింది అయోధ్యా నగరానికి చేర్చింది ఇలా చాలా ఏంటంటే నేను చెప్పచ్చు కాబట్టి ఈ యొక్క ఆదిరాజా వనరాజా శమీ వృక్ష మహారాజా నమోస్తుతే అని చెప్పి శమీ వృక్షాన్ని నమస్కారం చేసుకోవాలి ఈ ఇది నిజంగా చెప్పాలంటే మా నాన్నగారు నాకు నేర్పించింది ఇంకా మాకు దసరా వచ్చింది అని అంటే ఇంకా స్టార్టిగా ఇంకా దసరా వచ్చింది అనేసరికి మా నాన్నగారు మేము కలిసి మా నాన్న లూనా ఉంటుండే అనమాట లూనా వేసుకొని నిజామాబాద్లో అవుట్స్కట్లో జం జంబిగుట్ట అని ఉంటుండే మా నాన్నగారు అమ్మవారిని మూల త్రికోణ మీద ప్రతిష్టాపన చేశారు అక్కడ జంబిగుట్ట భవానీ అక్కడికి పోయి మా నాన్నతో కూర్చునేది అనమాట అంటే ఫుల్ కలెక్షన్ అనమాట ఆ రోజు అందరూ వస్తూ ఉంటారు మా నాన్న ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తూ ఉంటారు అందరూ రావాలి కూర్చోవాలి మా నాన్న మంత్రం చెప్పేటోడు అక్షంతలు చెమ్మి చెమ్మి ఇవ్వగానే అందరు చెమ్మి తీసుకొని జేబులు వేసుకొని కట్నం పెట్టేటోళ్ళు అనమాట సో అప్పుడు ఒక ఒక సంవత్సరం అయిపోయింది రెండో సంవత్సరం నాన్న నేను కూడా చెట్టు పెట్టుకుంటానంట ఆ పెట్టుకోబెట్టుకోవాలన్నాడు సో అప్పటి నుంచి ఇట్లా అనమాట అంటే అదొక మా నాన్న అంతే ఆనందం ఇంకా అది అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అని అంటే పితృదేవతలు తండ్రిని గౌరవించాలి గురువును గౌరవించాలి ఆ రోజు సాయంత్రం అయిందనంటే మా ఇంట్లోకి మొత్తం లైన్ ఉంటుండే నిజామాబాద్లో పెద్ద బజార్లో మొత్తం లైన్ ఉంటుండే కంప్లీట్గా లైన్ అంతా కట్టుకుంటూ మొత్తం అందరూ వచ్చి మా నాన్నగారికి బంగారం ఇచ్చి దాన్ని బంగారం ఉంటారు అనమాట తెలంగాణలో బంగారం ఇచ్చి మా నాన్నగారికి నమస్కారం చేసుకొని అందరు వెళ్ళేవాళ్ళు అంటే ఆ రోజున అందరూ ఒకరినొకరు ప్రేమగా ఆలింగనం చేసుకోవడం అలే బలై అంటారు అనమాట అలైబలై చేసుకోవడం ఆలింగనం చేసుకోవడం ఎందుకోసమంటే నీకు నేను రక్ష నువ్వు నాకు రక్ష మనం అందరం కలిసి ఉండాలి దేశాన్ని సంరక్షించాలి నువ్వు నేను ఇద్దరం కలిసి దేశాన్ని సంరక్షించాలి నువ్వు నేను కలిసి ఉంటే అంటే అందరూ నువ్వు నేను కలిసి ఉంటే అంటే అర్థం ఏంది అందరము ఏకఠ్య ఐకమత్యంగా ఉండాలి అప్పుడే దేశానికి రక్ష ఇదే ఛత్రపతి శివ శివాజీరాజు అద్భుతమైన విజయం సాధించి ఆయన ధ్వజారోహణము కిరీటారోహణము పట్టాభిషేకం జరిగింది ఈ ఈ రోజునే విజయదశమి రోజున విజయదశమి ఎంతోమంది రాజులకు అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చింది మైసూరులో అమ్మవారిని ఈ విజయదశమి రోజున ఏనుగు మీద ఊరేగింపజేస్తారు అయితే మా నాన్నగారు మైసూరుకి వెళ్ళినప్పుడు అప్పుడు నాతో నాతో అన్నారనమాట ఒక్కసారన మన ఊరిలో అమ్మవారి ఇట్లా ఏనుగు మీద తిరగలరా అని అన్నారు అప్పుడు నాకు అది ఇప్పటికీ గుర్తుంది అందుకోసమనే ఇంకా విజయదశమి రోజు అందరూ కార్యక్రమాలు ఉంటారు కాబట్టి కోజాగిరి పౌర్ణమి రోజు అమ్మవారిని మా నిజామాబాద్లో మా నాన్నగారి కోరిక మా నాన్నకి ప్రేమతోటి మా నాన్న కోరిక నెరవేర్చడానికి నేను చాలా అత్య ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమం సొంత నా ఖర్చులతోటి చేస్తున్నాను నా భక్తుల సహకారంతో నా శిష్యుల సహకారంతో చేస్తున్నాను నో స్పాన్సర్స్ నథింగ్ అంది మా నాన్నకి నేను ఇచ్చే గౌరవం మీ తల్లిదండ్రులకు మీరేం గౌరవం ఇస్తారు బతికున్న తల్లిదండ్రులని ప్రేమించండి తండ్రి లేనప్పుడు బాధ ఏందో నాకు తెలుసు మా నాన్న ప్రతి చోట ప్రతి విషయంలోనూ నన్ను చాలా ప్రేమగా నాకు బుద్ధి నేర్పించేవారు మా నాన్న ఎక్కడ తప్పులు చేసినా నేను ఉన్నా అని చెప్పేవాడు సో విజయదశమి రోజున తల్లిదండ్రులను గౌరవించండి ముఖ్యంగా తల్లి తండ్రి ప్రపంచంలో చాలా గొప్పనైనటువంటి వారు వారు ఉన్నప్పుడే వారి గొప్పతనం మనకు తెలు మనకు తెలియదు పోతే తెలుస్తుంది సర్వే జనా సుఖిన భవంతు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు శ్రీమాతరేణ